యోమ తండ్రులకు నేను ఎలా ఉత్తమ కథలు కల్పిస్తానని బాధపడ్డాడు అని గబగబా వెళ్ళి అక్కడ నీళ్లు కనపడలేదు, తర్పణలు ఇవ్వాలి, పరిగెత్తుకెళ్ళి నీళ్లు తెద్దామని వెడుతున్నాడు. అక్కడి నుంచి వెంటనే ఒక్కసారి మేనమామ గారైనటువంటి గరుత్వంతుడు మాట్లాడాడు కనపడి. అయ్యో నాయనా, వీళ్ళు మరణించినటువంటిది సామాన్యమైనటువంటి దోషం చేత మరణించలేదు, మహానుభావుడైన కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత మరణించారు. వీళ్ళకి సామాన్య జలాలతో తర్పణ కుదరదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మ తల్లిని తీసుకొచ్చి ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ ఇవ్వాలి. ఆ గంగ వీళ్ళ భస్మరాశుల మించి ప్రవహించాలి, అప్పుడు వీళ్ళకి ఉత్తమ గతులు వస్తాయి, అప్పటి వరకు రావన్నాడు. చూశాడు, విన్నాడు. ఒక్క సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాధాయ పునరాయాన్ మహాయశాహ అన్నారు. ఆ గుర్రాన్ని తీసుకుని బాధపడుతూ వచ్చి సగర చక్రవర్తికి వార్త చెప్పి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. సగర చక్రవర్తి విశ్వప్రయత్నం చేశారు తన కుమారులకి ఉత్తమ గతులు కల్పిద్దామని, కానీ పెద్దవాడైపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, రామాయణంలో వంశంలో వీళ్ళందరూ రాజులైనప్పుడల్లా ఇదే చెప్తుంటారు మహర్షి. వీళ్ళందరికీ ఏమిటి కోరికంటే గంగ తీసుకురావాలి ఆకాశంలోంచి. అంశుమంతుడు రాజయ్యాడు, ఎల్లాగైనా గంగని తీసుకొచ్చి మా పితరుల్ని ఉద్ధరించాలనుకున్నాడు. కానీ ఆయన తపస్సు చేయలేకపోయాడు, గంగని తేలేకపోయాడు, శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు, అబ్బో దిలీప మహర్షి సామాన్యుడు కాడు, రఘువంశంలో వర్ణిస్తారు. సరే ఇప్పుడు మనకు అది ఎందుకు కానండి, ఆ దిలీప మహారాజు గారు కూడా తేలేకపోయాడు. ఆ తర్వాత భగీరథుడు రాజు అయ్యాడు. ఆ భగీరథుడు రాజు అవుతూనే నా పితృదేవతల్ని ఎలా రక్షించుకోవాలి, వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచించాట. ఆలోచించి మహానుభావుడు బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తారు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను ఆయన కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు అని. అందుకని ఆయనతోనే మొట్టమొదటి తపస్సు ప్రారంభం. ఆయన తపస్సు కూడా ఎలా చేశాడో తెలుసా అండి? భగీరథుడు ఏం బ్రహ్మగారి గురించి ఇలా తపస్సు చేసేశాడండి, బ్రహ్మగారు ప్రత్యక్షమైపోయారండి, అలా ఏం చెప్పలేదు రామాయణంలో. చతుర్ముఖ బ్రహ్మగారిని సాకారముగా ఈ కన్నులతో దర్శనం చెయ్యడానికి, తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి భగీరథుడు ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. ఇవాళ సంవత్సరానికి ఒక్కరోజు తండ్రికి తద్దినం పెట్టడానికి మనకి టైం ఉండట్లేదు. మనం రామాయణానికి వారసులం, సిగ్గుపడాలి మనం నిజంగా. ఆ భగీరథుడు ఎంత తపస్సు చేశాడంటే ఊర్ధ్వబాహు పంచతపః అని, ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియ దశవర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః అన్నారు. ఆయన మామూలుగా తపస్సు చేయలేదు, ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తి ఇలా పెట్టేట, 10 నిమిషాలు పెడితే గోడలు నిప్పెడతాయి మనకి, అలా పెట్టి ఉండిపోయాట ఊర్ధ్వబాహు. పోనీ అలా ఉండడం కాదుట, పంచతపః శరీరాన్ని ఎంత శోషింపజేశాడంటే 4 పక్కల అగ్నిహోత్రాన్ని పెట్టుకున్నట్ట, కన్నులు ముయ్యకుండా సూర్యభగవాను అలా చూస్తూ ఉండేవట. అది ఎంత క్లేశం చూడండి నిజంగా. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో, పోనీ ఇలా ఉండడానికి ఏమండి కాళ్ళు నిప్పెడతాయని బీ కాంప్లెక్స్ మాత్రలు వేసుకోవడం, ఆ ఛాంబర్ ఏసీ చేసుకోవడం ఇలాంటివేం లేవు. అలా ఉన్నప్పుడు మాసాహారం నెలకొక్కసారి మాత్రమే ఆహారం తినేవట. ఇది కూడా పోని ఇంత బాధపడుతున్నాడని, ఇక్కడ గోడ నెప్పెడుతోందని తెలియడం, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయని తెలియడం, ఇవేం కాదుట జితేంద్రియ. ఆ మాటలు చూడండి వాల్మీకి మహర్షి వేసినవి. దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద. ఏమిటో నువ్వు ఇన్ని కబుర్లు చెప్తావు, అక్కడికి వెళ్ళిపోయానండి, ఇక్కడికి వెళ్ళిపోయానండి, అది చేశానండి, ఇది చేశానండి అని చెప్తావు. ఏది నీ కన్ను చూడకూడదన్న దాన్ని చూడకుండా ఆపు చూస్తాను, చూడలేవు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు. ఎందుకురా ఎన్ని తీర్థాలు తిరిగితే ఏం సుఖంరా, నీ మనస్సును నువ్వు నిగ్రహించలేకపోతున్నావు. లోకములన్నీ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమును గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్గుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడపడు నేర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. లోపల శత్రువుల్నే మనం జయించలేము. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదాచార్యులు. అందుచేత పాపం ఆయన ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారు జితేంద్రియః ఇంద్రియాల్ని నిగ్రహించాడు. అలా ఎన్నాళ్ళు చేశాట తపస్సు, దశవర్ష సహస్రాన్ని ఏమో లెక్క తెలియదన్న. అలా ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఆయనకి తెలియదు, ఆయన ఏం క్యాలెండర్లు డేట్లు ఇవన్నీ ఏం చూసుకోలేదు. దశవర్ష సహస్రాన్ని ఘోరే తపసి తిష్ఠితః, ఘోరమైన తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఎవరి కోసం? తన కోసం కాదు, తనకి సంతతే లేదు అసలు భగీరథుడికి, తన సంతతి కోసం కాదు ఈ తపస్సు అంతా. ఎవరి కోసం?
తన పితృదేవతల్ని ఉద్ధరించడం కోసం మనుష్యుడై పుట్టినవాడు చెయ్యవలసినదేది. యటావల్లభుల పురుషోత్తం గారు ధర్మాంజర్లో రాశారు, పితృదేవతారాధన చెయ్యవలసినటువంటి తిథిలో దేవతారాధన చెయ్యవలసిన పర్వదినం వస్తే పితృదేవతారాధన చెయ్యాలా దేవతారాధన చెయ్యాలా అన్న మీమాంస వస్తే పితృదేవతారాధనకే పెద్దపీట వేయాలన్నారు. ఎందుకని మనుష్యుడిగా పుట్టిన తర్వాత నీ ధర్మం నువ్వు చేసి తీరాలి విహితం. ఇంత తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎలా? దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై చాలా సంతోషించాను అని భగీరథ అని తపస్సుకి, ఇంత ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావు అని అడిగారు. ఆయనకి తెలియదా? కానీ అడుగుతారు. ఆయన అన్నాడు, మా పితృదేవతలు బూడిద కుప్పలు అయిపోయారు. ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద పడాలి. ఆ కింద పడి అక్కడి నుంచి పాతాల లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాశుల నుంచి ప్రవహించాలి. రెండు, నాకు సంతతి లేదు. అక్కడ పితృదేవతలను ఎవరు ఉద్ధరిస్తున్నారు? తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయపడుతున్నాడు. రేపు పొద్దున తనను ఉద్ధరించడానికి వంశం ఉండాలి, మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి. ఏమిటి? పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి, అందుకని వివాహం చేసుకోవాలి. రెండవది ఏమిటి? తన పితృదేవతల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి పితృకార్యాన్ని తాను నెరవేర్చాలి, అందుకని మరి తనకి బిడ్డలు కావాలి కదా, అందుకని నాకు బిడ్డలు లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు బిడ్డలు కలుగుతారు, వరం ఇస్తున్నాను. కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి గంగ కింద పడాలని అడిగావు కదా భగీరథ, అది గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి. ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా, ఈ భూమి భరించలేదు, తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు. అందుకని తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలినః. అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? పరమశివుడు ఒక్కడే నిలబడగలడు, ఇంకా ఎవరి సాధ్యం కాదు ఆ గంగని పట్టడం. అందుకని నీకేమైనా ఓపికంటే ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. మహాప్రభో గొప్ప ఆలోచన చెప్పారని బయలుదేరి పాపం మళ్ళీ తపస్సుకు వెళ్ళాడు. వెళ్ళి ఎలా చేశాట తపస్సు? ఈసారి బొటనవేలి యొక్క చివరి భాగం మీద నిలబడి ఉండిపోయేటలాగా ఉండిపోయి ఒక సంవత్సరం తపించాట పరమేశ్వరుడి కోసం. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకని ఆయనకి మొట్టమొదటే మీకు ఒక మాట చెప్పా, పటవే నమః అని ఆయనకి పేరు. ఆయన, ఇందుకు ఇంత తపస్సు చేశావు భగీరథ అని అడగలా పరమశివుడు. సంవత్సరానికే ప్రత్యక్షమైపోయాడు భోళాశంకరుడు. ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ప్రీతస్త్రేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామ్యహం. భగీరథ, నీ తపస్సుకి పొంగిపోయాను, గంగన్నా నెత్తి మీద పట్టుకుంటానన్నాడు. ఏమండి ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఏమండి మేము ఏడంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఆ పైనుంచి కొంచెం నీళ్లు కిందకు వదిలేయాలి, ఈ మధ్యలో పట్టుకుంటే ఫౌండేషన్ దెబ్బతింటుంది, కాస్త మీరు పురాణం బాగా చెప్తారు కదా, వచ్చి కొంచెం మీరు నించుంటారా అని అడిగాడు అనుకోండి, ఎవడి నెత్తినైనా నీళ్లు గుమ్మరిస్తే పట్టుకునేవాడు ఉంటాడండి ప్రపంచంలో. దానికి ఒప్పుకున్నాడు ఆయన. ఇది పరమశివుడి యొక్క సౌజన్యం అంటే. ఎలా? అడిగితే కాదు, అడగకుండా నేను వచ్చి పట్టుకుంటాను. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజ సుతామ్యహం. నేను పట్టుకుంటాను అన్నాడు. రమ్మన్నారు, తీసుకెళ్లారు. మహానుభావుడు హిమాలయ పర్వతముల మీద నించున్నాడు. నించుని నడుము మీద రెండు చేతులు వేసుకుని నిలబడ్డాడు. పడమన్నాడు గంగని. పడమంటే ఆ గంగ ఆకాశంలోంచి బయలుదేరింది. బయలుదేరి మంచి ప్రవాహంతో బయలుదేరి వచ్చేస్తోంది కింద పడదామని. ఎందుకని బ్రహ్మగారు అనుజ్ఞ ఇచ్చారు, పరమశివుడు అలా నిలబడిననాడు నువ్వు కిందకు పడని చెప్పాడు. అందుకని వచ్చి చూసిందిట పరమశివుడిని కింద. చూసి ఒక పెద్ద నవ్వు నవ్విందిట. ఏమిటో విర్రాడు, నన్ను పట్టుకుంటానని నించున్నాడు, అక్కడి నుంచి నేను కింద పడితే ఆ బుర్ర ఉంటుందా, అదిరిపోతుంది. తెలియక చాలామంది జలపాతాల కిందకి వెళ్ళి కపిల తీర్థంలోనూ అక్కడ ముందు గబుక్కును ఓడి ఉండి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత తల అదిరిపోతుంది. అమ్మో అప్పుడు రెండు చేతులు పైరెట్టుకుని మళ్ళీ జలపాతం కింద నిలబడుతూ ఉంటారు. జలపాతం కిందే నిలబడలేం కదా, పైగా జలపాతం కింద స్నానం చేస్తే ముందు సంతోషంగా ఉంటుందండి. ఓ 15 నిమిషాల జలపాతం కింద మీరు స్నానం అదే పనిగా చేసేసి వచ్చేసారనుకోండి, తల ద్రద్రద్రద్రద్రద్రద్రద్రపడి చప్పులు ఉండిపోతుంది. ఎందుకంటే ఆ నీళ్లు పడిన సౌండ్కి అది అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. ఆ తర్వాత కాసేపు రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఇది ఎప్పటికీ తగ్గుతుందని భయం వేస్తుంది మనకి. అందుకని అలాంటిది గంగావతరణాన్ని ధరించడమా? ఏమిటో విర్రాడిలా నించున్నాడు పాపం, ఓ పని చేస్తాను, వచ్చి ఇంతలా నించున్నాడు కదా, అందుకని ఈయనకి ఇచ్చే కానుక ఏమిటంటే నేను మొసళ్లతో తాబేటికాయలతో ఎండ్రకాయలతో చేపలతో పైనుంచి కింద పడి ఈయన అహంకారం పోయేటట్టుగా ఈయన్ని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతానండి. ఆయనకి తెలిసిందన్నారు పరమశివుడు. ఎలా తెలుస్తుంది? ఆయన సర్వభూతముల యందు ఉంటాడే. శివుడు లేకపోతే మంగళం ఎక్కడుందండి? లోపల ఆయన ఉన్నాడు కాబట్టి మంగళం. బాగున్నారా 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 అని పిలుస్తారు.
ఒక్కసారి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, షీ పోతుంది, షా అవుతుంది, అది శవం అయిపోయి చాపేసి బయట పడుకోబెట్టేస్తాడు. అందుకని ఆయన తెలియదు ఎక్కడ ఎవడేమనుకుంటున్నాడో, అందుకని ఆయన లోపల ప్రవేశించాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. మూడో కంటి వాడికి తెలియకుండా చేసేయండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా కాదు, మూడో కంటి వాడికి తెలియకుండా ఏది అవ్వదు. మూడు కళ్ళు ఉన్నవాడు అన్నీ చూస్తుంటాడు. మూడో కంటికి తెలియకుండా అంటే ఈ రెండు కళ్ళకే తెలియాలి సుమా అని అనర్థం. మూడో కంటికి తెలియకుండా అనడానికి మూడో కంటి వాడికి తెలియకుండా ఎవడి సాధ్యం కాదు. అది అసలు విన్నవాడు ఏమనాలి, నేను చేయలేను సార్ అయితే అని అన్నాడు. కానీ వీడంటాడు అలాగే సార్ చేసేస్తానంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరు చేయడం ఏంటి, అలా చేస్తాడు. అందుకని ఆయనకి తెలియదా, అందుకని ఆయన గంగ యొక్క అహంకారాన్ని పసిగట్టాడు. ఓహో గంగా, ఇంత అహంకరిస్తున్నావు కదా, నీకు ఒక పాఠం నేర్పుతాను అనుకున్నాడు. ఆయన జటాజూటాన్ని విస్తరించాడు. విస్తరిస్తే అది పరమ పవిత్రము అన్నాడు. ఎంత పవిత్రం అంటే పరమశివుని యొక్క జటాజూటం, అది హిమవత్ పర్వతం ఎంత పవిత్రమో అంత పవిత్రంగా విస్తరించింది. ఆ పైనుంచి గంగ ఒక్కసారి ఆ జటాజూటంలోకి పడింది. పడేటప్పటికీ ఎటువంటి గంగ, పుణ్యే రుద్రస్య మూర్ధని, ఆయన యొక్క మూర్ధ భాగమునందొచ్చి పడింది. పడగానే గంగ అనుకుంది నేను శివుణ్ణి ఈడ్చుకుపోతాననుకుంది. పరమశివుడు ఏం చేశాడు, జటాజూటాన్ని విస్తరించాడు. ఒక సంవత్సర కాలం అయిపోయిందిట, ఒక నీటి చుక్క కింద పడలేదు. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది పాయల నిండా. చుక్క చెమట కారినంత కిందకి కూడా జారలేదు వెంట్రుకల్లోంచి. ఇది విచిత్రం, వెంట్రుకల్లో నీళ్లు పట్టగలిగిన వాడు ఉంటాడా, పైగా ఓ కుండలో పట్టేవాడు ఉంటాడు, బిందులో పట్టేవాడు ఉంటాడు. నాలుగు వెంట్రుకలు ఇచ్చి నీళ్ళెక్కరా అంటే ఎవరు పట్టుకొస్తారు. ఆయన జటాజూటంలో పట్టేశాడు గంగన. అందుకని ఆయనకి అటువంటి పేరు. అందుకని పటవే నమః, ఆయన చెయ్యలేనిది లేదు. పరమశివుడు తలుచుకుంటే చెయ్యలేనిదే ఉంటుందండి. అప్పుడు అందుకే స్తోత్రం చేశారు ఆయన్ని, జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గలే వలం వ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ఠమ ఠమ ఠమం నినాదమడ్డ వర్వయంచకార చండ తాండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగ 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 జ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అని ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాట్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతుంటుంది ఆ గంగ. అలా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు. ఉండిపోతే గంగా రోషం బానే ఉంది, పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది. పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు. ఏడాదైంది నీటి చుక్క కింద పట్టలేదు. చూశాడు చూశాడు చూశాడు, పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటి అని అడిగాడు. అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్యన్నాడు. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. స్వామి ఆ గంగ రోషానికి పోతే పోయింది, అదేమిటి స్వామి అలా కట్టేశారు, మా పితరులను ఎప్పటికి ఉద్ధరిస్తారు, విడిచిపెట్టండి స్వామి అన్నాడు. సా కదం చిన్మహీం గంతుం న శక్నోద్యస్తమాస్థిత నైవ నిర్గమనం లే బేజటా మండలమోహిత. ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి, ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టాట, హిమాలయా పర్వతాల మీద బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి బిందు సరోవరంలో పడేటట్టుగా వదిలిపెట్టాట. వదిలిపెట్టేటప్పటికి అక్కడి నుంచి గంగ కింద పడిపోతుంటే గగనా శంకర స్థితస్తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలంతత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. అది ఎలా పడింది, పడేటప్పుడు మొసళ్లతో పడిపోయింది, ఎండ్రకాయలతో పడిపోయింది, చేపలతో పడిపోయింది, పావులతో పడిపోయింది. ఒక చోట బ్రహ్మాండమైనటువంటి శబ్దం, ఒక చోట ఒడులు, ఒక చోట సుడులు, ఒక చోట బ్రహ్మాండమైనటువంటి నురుగు, ఒక చోట వంకరలు తిరుగుతోంది, ఒక చోట మెల్లగా పారుతోంది, ఒక చోట చూసేటప్పటికే ఒళ్ళు భయమేసి అంత శబ్దంతో పడిపోతోంది. అలా గంగ ఆ జటాజూటంలోంచి కింద పడిపోతోంది. చూసిన వాడికే ఇంత భయం అయితే ఎంత భయం, ఎంత గొప్ప శ్లోకం రాశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి అక్కడ, తత్ర దేవా సగంధర్వా వసుధా తలవాసిన భవాంగ పతితంతో యం పవిత్ర విధిపస్పృశు. చూశారట, ఇలా పంపులు రాక 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 పంపు వచ్చింది అనుకోండి, ఇంకా పంపు కుస్ కుస్ అంటుంటేనే బిందెట్టేసినట్టు ఆ జటాజూటంలోంచి పడిపోతున్నటువంటి గంగ ప్రవాహం కింద బుర్ర పెట్టలేమని తెలుసు. తెలిసిన అమ్మో ఇది భవాంగ పతితంతో యం పరమశివుని యొక్క శరీరమును తాకి కిందకు వస్తోంది, ఎంత అదృష్టం రా, దీంట్లో స్నానం చేయకపోతే ఎలా అని గబగబా వచ్చి అక్కడ స్నానం చేయడం కుదరదు కనుక గభాన నీటిని బట్టి శిరస్సును తలుగుని తాగేసేస్తారు. ఎందుకని భవాంగ పతితంతో యం, ఇంకో పేరు పెట్టలా, శివాంగ పతితంతో యం అల భవ లింగపురాణం అంటుంది. సంజీవనం సమస్త జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ ప్రపంచమంతటా బతికి ఉంచడం కోసం పరమేశ్వరుడు నీళ్లు కింద మారుతాట. అందుకే ఆ నీళ్లంత విచిత్రం. మీరు హైడ్రోజన్ చూడండి కాల్చేస్తుంది, ఆక్సిజన్ చూడండి కాల్చేస్తుంది. ఈ హైడ్రోజన్ రెండు పాళ్ళు, ఆక్సిజన్ ఒక పాళ్ళు తీసుకురండి నీరైపోయింది, రెండు కాల్చేవి కలిపి నీరెలా అయింది. ఇది పరమేశ్వర శాసనం అంటే. అలా ఆ గంగ పడిపోతుంటే వాళ్ళందరూ
మహాపాపాలు చేసి ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోయిన వాళ్ళందరూ గబగబా వెళ్ళి గంగలో స్నానం చేశారట. చెయ్యగానే వాళ్ళ పాపాలన్నీ పటాపంచలైపోయి తిరిగి మళ్ళీ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారట. ఆనాడు గంగలో స్నానం చేసి పవిత్రం కానివాడు లేట. ఎందుకని గంగకింత పవిత్రం వచ్చింది? మిగిలినటువంటి నీళ్లు ఏవైనా గంగ నామం చెప్తే పవిత్రం అవుతాయి. గంగ తనంత తానుగా పవిత్రం. ఎందుచేత పవిత్రం? వాల్మీకి మహర్షి చెప్పారు, భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశః. ఆ స్వామి యొక్క శరీరమును తాకి కింద పడింది కాబట్టి పవిత్రం. అందుకే సోమసూత్రాన్ని కాలుతో దాటడానికి భయపడతారు. ఆ శివాభిషేకం ఏమండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్ల పుట్టింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. ఏమండి, జాతకంలో రాకూడని గ్రహస్థితి వచ్చింది ఏం చేయమంటారు? రుద్రాభిషేకం చేసుకో. దేనికైనా రుద్రాభిషేకం విరుగుడు. ఆ పరమశివుడే విరుగుడు. ఆయన ఒక్కడే త్రిశూలం పట్టుకుని నిలబడితే ఆయన శాసనాన్ని కాదనగలిగినటువంటి వాడు లేడు చరాచర ప్రపంచంలో. శ్రీశైలే స్వర్ణశృంగే మణికణ రచితే కల్పవృక్షాలి చీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూఢ సకరుణమయన సంగమ స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. ఆయన దేవతలకందరికి సార్వభౌముడు. ఆయన శాసనానికి ఎదురు లేదు. అటువంటి వాడు కనుక అలా గంగని విడిచిపెట్టాట. రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంఘలించుచున భోభగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తున్ శంకర అంటారు. ఆ నురగలతోటి ఆ తుంపర్లతోటి ఆ గంగ తగిలి కింద పడిపోతుంటే ఒళ్ళు తుడుచుకున్న బట్ట ఎలా తడిగా ఉంటుందో అలాంటి తడితో ఆయన జటాజూట ఉంటుంది. అందుకని ఆయనకి కపర్ది అని పేరు. ఆ జటాజూటానికి నమస్కారం చేస్తే చాలా తీర్థయాత్రల్లో వచ్చే ప్రతిబంధకాలు రాకుండా యాత్ర పూర్తం. అటువంటి జటాజూటం ఉన్నవాడు పరమశివుడు. అక్కడ నుంచి బయలుదేరి కింద పడింది గంగ. ముందు ఆయన వెళ్ళిపోతున్నాడు. యథా భగీరథో రాజాతతో గంగా యశస్విని. ఆ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతలే గంగ కూడా వెళ్ళిపోతుంది. ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతుంది. ఆ భగీరథుడు జిహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి గంగ మామూలుగా వెళ్ళిపోతుందా? ఆయన అంటే మామూలుగా వెళ్ళిపోతాడు రథంతో. అపారమైనటువంటి వేగంతో వెనకాతల ప్రవహిస్తూ వచ్చేసింది. వచ్చి జిహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేసి ముంచెత్తేటప్పటికి ఆశ్రమం కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఏమే గంగా ఎంత అహంకారం, నా ఆశ్రమాన్ని తుడిచిపెడతావా, చూడేం చేస్తాను అని తన అరచేతిలోకి తీసుకుని గంగను తాగేశాడు. తాగేసేటప్పటికి చుక్క గంగ లేదు. పాపం భగీరథుడు ముందెళ్ళిపోతున్నాడు, వెనకాతల చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. ఏమిటి ఇది అల్లరే, మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవతలు వీళ్ళందరూ స్నానం చేస్తున్న వాళ్ళు హడిలిపోయి గబగబా దిగి వచ్చేసారు. ఇది తపోశక్తి అంటే. ఇంత పరమశివుని యొక్క శరీరమునకు తగిలి వచ్చినటువంటి గంగని పుక్కిట పట్టి తాగేశాడు జట్టు. తాగేస్తే వచ్చేన పాదముల మీద పడ్డాడు. స్వామి, ఏదో గంగ రోషానికి పోయింది, మీ అది నీటి ధర్మం ముంచెత్తింది, అంత మాత్రం చేత నన్ను కరుణించండి, నా పితృదేవతలు ఉద్ధరింపబడాలి, మీరు విడిచిపెట్టండి అన్నాడు. అయితే నీకోసం విడిచిపెట్టేస్తున్నాను అయ్ అన్నారు. ఇది ఉత్తమే క్షణ కోపశ్యామధ్యమే ఘటికాద్వయం అధమే సహోరాత్రం పాపిష్టే మరణాంతక. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడి ఎలాంటి వాడో ఎలా తెలుసుకోవచ్చో తెలుసండి. అస్తమానం కనపడినప్పుడల్లా 1973లో వాడు అలా చేసి ఉండకపోతేనండి అని వాడు అంటున్నాడు అనుకోండి, వాడు పాపిష్టే మరణాంతక, వాడు పాపిష్టి వాడు అనమాట. వాడు చచ్చే వరకు అలాగే చెప్పుకుంటూ ఉంటాడు జరిగిన పొరపాటుని. ఇలా కోపం వచ్చి అలా తగ్గిపోయింది అనుకోండి, ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే కటికాద్వయం. కోపం చేత వాడు ఎలాంటి వాడో నువ్వు నిర్ణయం చేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశారు పెద్దవాళ్ళు. జన్నువు మహోత్తముడు కనుక, మహర్షి కనుక, ఇలా వచ్చిన కోపం అలా పోయింది. అయ్యో నీ కోసం విడిచిపెట్టేస్తున్నానయ్యా అన్నాడు అని తన చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు గంగడి. జన్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది. తస్మాత్ జహ్ను సుతా గంగా జాహ్నవి జాహ్నవి ఇది చప్రోచిత. ఆ జహ్నువు యొక్క చెవుల్లోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు పెట్టుకుంది. పెట్టుకుని మళ్ళీ భగీరథ రథానుగా, భగీరథుడు ఎటువైపు నడిస్తే అటువైపు ఆ రథాన్ని అనుసరించి వెళ్ళిపోయింది. చిట్ట చివర పాతాల లోకానికి వెళ్ళింది. వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి 60,000 మంది సగరుల యొక్క భస్మరాశుల మించి ప్రవహించింది. వెంటనే వాళ్ళందరికీ ఉత్తమ గతులు కలిగాయి. కలిగాయని మనకెలా తెలుసు అంటే, భస్మస్యథా ప్లుతే రామ అని వెంటనే అక్కడికి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. రాజానమిదమబ్రవీత్ ఆ భగీరథుడితో ఈ మాట చెప్పారు. ఏమని, భగీరథ నువ్వు చేసినటువంటి ప్రయత్నం చేత ఇవాళ గంగ ఆకాశంలోంచి కింద పడి ప్రవహించి నీ పితృదేవతలైనటువంటి ఈ సగరులను 60,000 మందిని ఉద్ధరించింది. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. ఈ సాగరములలో నీరు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ పితృదేవతలు స్వర్గలోకంలో ఉంటారు. నీకు వరం ఇస్తున్నాను
అంతేకాదు ఇంతకుముందు ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. ఆ తర్వాత హిమాలయ పర్వతముల మీద పడి భూమి మీద ప్రవహించినటువంటి గంగకి నువ్వు కష్టపడి తెచ్చావు కనుక నీ పేరు మీద భాగీరథి అని పేరు. అది పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు భోగవతి అని పేరు. పాతాళ లోకానికి వెళ్ళిన గంగ మళ్ళీ భూమి మీదకి వచ్చింది. తెలుసా అండి మీకు? వచ్చింది. ఎక్కడుందో తెలుసా? ఇప్పటికీ మీరు ఇప్పటికీ పాతాళ లోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది. ఇప్పటికీ వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం, ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేనువు శివలింగం మీద గిట్టపట్టి మా వర్ధస్యా ఇంకా పెరగకో ఇంకా పెరగకో అని అడిగింది. అందుకే కపిలలింగం మొదటి దగ్గర బంగారు తెల్లగా ఉంటుంది, మధ్యలో బంగారంలా ఉంటుంది, చివర ఎర్రగా ఉంటుంది, పైన కాలి గెట్ ఉంటుంది, పశ్చిమాభిముఖంగా ఉంటుంది, ఐదు ముఖాలు ఉంటాయి, మూడో కళ్ళు ఉంటుంది ఇప్పటికి కపిలలింగానికి. దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం. ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 10 నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి. అక్కడ స్నానం చేస్తే వాళ్లకు ఉన్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. ఇప్పటికీ అందుకే ఆశ్వీజ మాసంలో కపిలేశ్వరంలో కపిలలింగానికి అన్నాభిషేకం చేస్తారు. 450 కిలోల అన్నం వండి నమక చమకాలు చెప్తూ అన్నంతో అభిషేకం చేసి అన్నలింగం పెడతారు. ఆ లింగం మీద మళ్ళీ అన్నలింగం పెడతారు. 3 గంటలకే ఆ లింగాన్ని తీసి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు. చేసి కూరగాయలు, పెద్ద పెద్ద ఆనపకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు ఇవన్నీ కాయలు కాయలుగా ఉడికించేస్తారు. ఉడికించి వాటితో త్రిశూలం, నాగాభరణాలు, మూడో కన్ను ఇవన్నీ పెడతారు. పెట్టి చిట్ట చివర సాయంకాలం ప్రదోష వేళలో ఈ అన్నలింగాన్ని దర్శనమిస్తారు. అన్నలింగాన్ని దర్శనం చెయ్యొచ్చు. అప్పుడు ఆ అన్నలింగం మీద ఉన్న అన్నాన్ని ఉన్న కాయగూరల్లో కొంత భాగాన్ని కలిపి వచ్చిన వాళ్ళ చేతిలో ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్న ప్రసాదం ఎవరు తింటారో వాళ్ళకి రాబోయేటటువంటి ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో వాడికి అన్నమునందు ఆర్తి ఉండదు, వాడికి దరిద్రం ఉండదు. ఇది నువ్వు తినకు అని డాక్టర్ల చేత వాడు చెప్పబడడు. ద్రాపేయంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అడుగుతున్నాం కదా తెల్లవారు లేస్తే, స్వామి మాకు ఎటువంటి ఉపద్రవం రాకుండా చతుష్పదే ఆ 4 పాదాలు ఉన్నవి, ద్విపదే ఇవన్నీ సంతోషంగా ఉండాలని. అదిగో అక్కడికి వచ్చింది భోగవతి మళ్ళీ పైకెక్కి. కానీ గంగావతరణం మాత్రం 3పథక వరకు చెప్పారు. ఆ పడినప్పుడే ఆ గంగ హిమాలయ పర్వతాల మీద పడినప్పుడు 3 పాయలు తూర్పు దిక్కు వెళ్ళిపోయాయి. వాటికే లాదిని, నళిని, పాదిని అని పేరు. ఈ 3 పాయలు తూర్పు ముఖంగా వెళ్ళాయి, 3 పాయలు పశ్చిమాభిముఖంగా వెళ్ళిపోయింది నీరు. ఆ 3 పాయలు ఇటుపక్కకి వెళ్ళిపోయినటువంటి వాటికే సుచక్షువు, సీత, సింధువు అని పేరు. 7వ పాయ భగీరథుడి వెనకాతలు వెళ్ళింది, అది భాగీరథి. ఇగో ఈ గంగావతరణ ఘట్టాన్ని ఎక్కడ చెప్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు ఆ గంగమ్మ తల్లి తల మీద పడుతున్నటువంటి పరమశివుని యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తున్నారో, కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదాశరస్తమంజలింబహం విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అంటాడు రావణాసురుడు. నేను ఆ 3వ కన్ను కలిగినటువంటి మహాదేవుడైన పరమశివుడికి నమస్కరించునుగాక అంటాడు. ఆ గంగావతరణం జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనస్సులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ పరమశివుని పాదములకు నమస్కరించినటువంటి వారికి ఇతపూర్వమున్నటువంటి పాపరాశి ధ్వంసం అవడమే కాకుండా సమస్త దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందని, విశేషించి శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని, ఆ కారణం చేత వారు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా వాళ్ళకి సర్వ విధములా శ్రేయస్సు కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చాలా తక్కువ విషయాలకి మాత్రమే ఫలస్తుతి చెప్తారు. అలాంటిది గంగామతరణ ఘట్టానికి విశేషమైనటువంటి ఫలస్తుతి చెప్పారు. అంత పరమ పవిత్రమైనటువంటి గంగామతరణ ఘట్టాన్ని కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన కార్తీక మాసంలో, అందున ఇవాళ స్థిరవారం సాయంకాలం వేళ శివాలయంలో ఆ అటువంటి ఘట్టాన్ని చెప్పుకోవడం, వినడం ఇవి మన వల్ల జరిగేవా. పరమశివుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్షము ప్రసరించినది కనుక ఇవాళ మనం ఆ విషయాన్ని చెప్పు